ఎందుకురా మీకంత బిల్డప్, చిన్న పిల్లలు మీకంటే బాగా ఆడతారు కదరా అని సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ వాళ్ళను టీమిండియా ఫ్యాన్స్ వేసేసుకుంటున్నారు. ఎందుకు తెలుసా, నిన్న మన వాళ్ళు త్వరగా కొంతమంది అవుట్ అయ్యేసరికి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ తర్వాత జడేజా అశ్విన్ హీరోయిక్ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా చాలా మంచి స్కోర్ చేసింది. అయితే ఈ గ్యాప్ లోనే బంగ్లాదేశ్ వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్ హంగామా చేశారు, టీమిండియా పని అయిపోయింది, ఇక పాకిస్తాన్ ను ఓడించినట్టే మిమ్మల్ని కూడా పిచ్చ పిచ్చగా ఓడిస్తాం, మీ పరువు పోగొడతామని పెద్ద పెద్ద మాటలు. అయితే రెండో రోజు మాత్రం తుస్సుమన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 376 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. దీంట్లో చూసుకున్నాము అంటే అశ్విన్ సెంచరీ చేశాడు 113 రన్స్, రవీంద్ర జడేజా 86. తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ వచ్చింది. మన బూమ్ బూమ్ బుమ్రా ఊరికే ఉంటాడా, ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు బంగ్లాదేశ్ ది, కేవలం 149 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయారు. దీంతో టీమిండియాకు సూపర్ లీడ్ ని కూడా ఇచ్చారు. బంగ్లాదేశ్ టీమ్ లో ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. షాంటో 20 రన్స్, ఇక షకీబ్ అల్ హసన్ 32, లితన్ దాస్ 22, మెహదీ హసన్ 27. ఇక టీమిండియా బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే బుమ్రా 4 వికెట్స్ తీసుకున్నాడు, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్స్, ఆకాష్ దీప్ 2 వికెట్స్, రవీంద్ర జడేజా ఇలయ దళపతి బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా దుమ్ము దులిపేస్తా అని చెప్పి 2 వికెట్లు తీసుకున్నాడు. చెపక్ గ్రౌండ్ లో ఎందుకు తన కింగో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మనం బుమ్రా గురించి మాట్లాడాలి. టీమిండియాకు 227 రన్స్ లీడ్ వచ్చింది అంటే బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్స్ తీసుకోవడం వల్లే. తన ఇంటర్నేషనల్ కెరియర్ లో టోటల్ గా 400 వికెట్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు బుమ్రా. ఇక టీమిండియా తరపున ఇండియాలో టెస్టులు ఆడుతూ 9 టెస్టుల్లో 37 వికెట్స్, 15.94 యావరేజ్, 2.95 ఎకానమీ, ఈ జనరేషన్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే కేవలం టెస్టుల్లోనే కాదు, ఏ ఫార్మాట్ అయినా ఇదంతా మాకు చాలా మామూలు విషయం అనేలాగా బౌలింగ్ చేస్తున్నాడు బుమ్రా. ఓవరాల్ గా జస్ప్రీత్ బుమ్రా ఇండియా తరపున అన్ని ఫార్మాట్స్ కలిపి 196 మ్యాచెస్ ఆడితే 401 వికెట్స్, యావరేజ్ 21.01. సూపర్ అంటే సూపర్ స్టాట్స్ ఇవి. ఇక ఇండియా వాళ్ళు బ్యాటింగ్ కు వచ్చారు, బట్ ఓపెనర్స్ ఇద్దరు కూడా నిరాశపరిచారు. రోహిత్ శర్మ మళ్ళీ ఫెయిల్, కేవలం 5 రన్స్ మాత్రమే కొట్టాడు. అయితే 2024 లో 1000 రన్లు కంప్లీట్ చేసిన ఫస్ట్ కెప్టెన్ గా ఒక చిన్న రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో పర్వాలేదు అనిపించిన యశస్వి జైస్వాల్ కూడా 10 రన్లు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత కోహ్లీ ఈరోజు త్వరగానే అవుట్ అయిపోయాడు, కానీ అది నాట్అవుట్, రివ్యూ తీసుకోనుంటే ఇంకొద్దిసేపు బ్యాటింగ్ చేసేవాడు. ఎందుకు రివ్యూ తీసుకోలేదో ఎవ్వరికీ అర్థం కాలేదు. యాక్చువల్ గా కోహ్లీ అవుట్ అయింది ఎల్బిడబ్ల్యూకి, రివ్యూ తీసుకోకుండా వెళ్లడం వల్ల తర్వాత రీప్లేలు చూసాము అంటే బాల్ బ్యాటింగ్ తగిలినట్టు అల్ట్రాయిడ్జ్లు చూపించింది. సో అది కోహ్లీకి మాత్రమే తెలుస్తుంది. మరి కోహ్లీ ఎందుకు దాన్ని పసిగట్టలేకపోయాడో అని చెప్పి ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో బాధపడుతున్నారు. అయితే కోహ్లీ ఈరోజు 12,000 రన్స్ ని కంప్లీట్ చేశాడు ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో. 12,000 పరుగులు ఎప్పుడో కంప్లీట్ చేశాడు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కేవలం ఇండియాస్ లో అన్ని మ్యాచ్లు ఆడుతూ 12,000 రన్స్ ని కంప్లీట్ చేశాడు కోహ్లీ. ఇక ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు కోహ్లీ చేసిన పనికి చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. కోహ్లీ అవుట్ అవ్వక ముందు కొన్ని బాల్స్ 6th స్టంప్ పైన పడ్డాయి. ఆ బాల్సే కోహ్లీ ఎప్పుడు టచ్ చేసి వికెట్ కీపర్ కి క్యాచ్ ఇవ్వడం లేదా స్లిప్ లో క్యాచ్ ఇవ్వడం చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు చాలా అలాంటి బాల్స్ వదిలేశాడు. చాలా మంది అమ్మయ్యా ఇదే పనే నువ్వు చేయాలని కోరుకుంటున్నాము అని అంటున్నారు. ఇక శుభ్మన్ గిల్ 33 రన్స్ చేశాడు, ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక శుభ్మన్ గిల్ కూడా ఒక చిన్న రికార్డ్ ని క్రియేట్ చేశాడు 2023 నుంచి. అన్ని ఫార్మాట్లు కలిపి ఇంటర్నేషనల్ క్రికెట్ లో 3,000 రన్స్ కంప్లీట్ చేశాడు. ఇన్ని రన్స్ కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ ఓన్లీ కోహ్లీ మాత్రమే. రిషబ్ పంత్ 12 రన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక గంభీర్ కు సంబంధించిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ బయట వైరల్ అవుతుంది. అదేంటి అంటే మన వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసిన ప్రతిసారి గంభీర్ అసెంబ్లీలో లేకుంటే పార్లమెంట్ లో రాజకీయ నాయకులు బెంచ్ పైన కొడతారు కదా వెరీ గుడ్ అన్నట్టుగా, అలా కొడుతున్నాడు అనమాట. చాలా మంది ఇంకా పార్లమెంట్ ని గౌతమ్ గంభీర్ మర్చిపోలేదు అంటున్నారు. అంటే తెలుసు కదా గౌతమ్ గంభీర్ ఇంతకు ముందు ఎంపీగా గెలిచాడు బీజేపీ తరపున. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.